وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله وادعوا شهداءكم من دون الله إن كنتم صادقين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దిన్న యజమాని అయిన సర్వ సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరుడారా, సోదరిమునులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఇంతవరకు మీరు మానవాళి ప్రభు అయినటువంటి ఆ దైవం తన చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపచేసినటువంటి చివరి దైవ గ్రంథము దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 23వ వాక్యాన్ని అరబీ పారాయణాన్ని మీరు వినడం జరిగింది. దీని అర్థం ఏంటంటే దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి, అంటే ఈ ఖురాన్ గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరానైనా, అంటే ఒక్క అధ్యాయాన్నైనా మీరు రచించి తీసుకురండి, మీ సహచరులందరినీ కూడా పిలుచుకోండి, ఒక్క దైవాన్ని తప్ప మరెవరైనా మరెవరి సహాయాన్నైనా మీరు పొందండి, మీరు సత్యవంతులు అయితే ఈ పని చేసి చూపించండి. సోదరులారా, ఈ నిన్న ఒక విషయం చెప్పడం జరిగింది, అదేమిటంటే దైవము ఏదో ఒక విధంగా ప్రతి మానవునికి తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంటాడు. మానవుడు, నాకు దైవ సందేశం రాలేదండి, నేను వచ్చినట్టయితే నేను దాన్ని అనుసరించేవాడిని అని చెప్పే అని సాకులు చెప్పే అవకాశం దైవం ఎంత మాత్రం కూడా ఇవ్వడు. ఏదో ఒక విధంగా దైవము తన యొక్క సందేశాన్ని వినిపిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు చూడండి, ప్రపంచవ్యాప్తంగా కూడా మస్జిద్ నుండి 5 పూటలో కూడా దైవ సందేశము సమస్త మానవాళికి అందజేయబడుతూ ఉంటుంది. ప్రతి కాలంలో కూడా, ప్రతి దేశంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సమయంలో అనుక్షణం కూడా ఈ అజాన్ అనే పిలుపు ప్రతి మానవునికి చేరుతూనే ఉంటుంది. అయితే సమస్య ఏంటంటే దాని యొక్క అర్థము మనకు తెలియని కారణంగా వాళ్ళు ఏదో పిలుస్తున్నారులే అని భావిస్తుంటాము, తప్పించి దాని యొక్క పరమార్థాన్ని మనం గ్రహించినట్లయితే మన జీవితమే మారిపోయే అవకాశం ఉన్నది. రండి సోదరులారా, ఈ రోజున నేను అజాన్ యొక్క అర్థాన్ని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అజాన్ అంటే పిలుపు అనే అర్థం, అంటే దైవాన్ని మరిచిపోయి ఈ ప్రాపంచిక వ్యామోహాలలో కూరుకుపోయి నిద్రపోతున్నటువంటి మానవులను మేలుకొలిపే ఒక పిలుపే ఈ అజాన్ అన్నమాట. అజాన్లో మొట్టమొదటిసారిగా వస్తాయి పదాలు అల్లాహు అక్బర్ అని వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే దైవం ఒక్కడే గొప్పవాడు, ఈ సమస్త మానవాళి యొక్క ప్రభువు కాబట్టి ఆయన, మనము ఎవరినైతే దైవాలుగా భావిస్తుంటామో, మానవులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ఇంకా సాటి జీవజాలం ఏదైనా కూడా, వీటినన్నిటికంటే కూడా అతీతుడైనటువంటి సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ దైవం ఒక్కడే గొప్పవాడు అని ఈ దాసుడు ముందు దైవం యొక్క గొప్పతనాన్ని పొగడడం జరుగుతుంది. తర్వాత ఒక సాక్ష్యాన్ని ఇవ్వడం జరుగుతుంది, అదేమిటంటే అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అషహదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లా అని. దీని అర్థం ఏంటంటే సోదరులారా, ఇది మొత్తం విశ్వాసానికి ఒక మూలము అన్నమాట. ఒక పునాది లాంటి ఒక మాటను ఒక విశ్వాసి దైవానికి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇస్లాం అనే ధర్మానికి ఒక పునాది లాంటి ఒక పదం ఇది. ఈ యొక్క పదం మీదే మొత్తం విశ్వాసం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. దీన్నే కలిమే తయ్యబ అంటారు, అంటే శ్రేష్టమైనటువంటి వచనం అని. ఇదేమిటంటే దాసుడు ఒక సాక్ష్యాన్ని పలుకుతాడు, అదేమిటంటే అషహదు అన్ నేను సాక్ష్యం ఇస్తున్నాను, లా ఇలాహ ఇల్లల్లా ఒక్క దైవం తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు, దైవం ఒక్కడే ఆరాధనకు తగినవాడు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. ఇది కేవలం చూడడానికి 4 పదాలే, లా ఇలాహ ఇల్లల్లా అనే పదాలే. కానీ ఎప్పుడైతే దాసుడు ఈ పదాలను తన యొక్క హృదయాంతరాల నుంచి పలుకుతాడో అప్పుడు ఒక వాగ్దానంతో తన దైవంతో చేసినట్లు అవుతుంది. ఇది కేవలం 4 పదాలే అయితే ప్రతి మనిషి కూడా దీన్ని పలికివేయచ్చు, లా ఇలాహ ఇల్లల్లా అనేది చాలా తేలికైనటువంటి పదాలు. మరి ఈ విధంగా ఈ పదాలు పలికితే అతను విశ్వాసం అయిపోతాడా? ఏ విధంగా అయితే ఒక డాక్టర్ కుమారుడు
డాక్టర్ అవడానికి డాక్టర్ చదువు ఎంతవైతే అవసరమో కేవలం డాక్టర్ కుమారుడైనంత మాత్రమే డాక్టర్ ఏ విధంగా అవ్వడో అదే విధంగా ఒక విశ్వాసి అంటే ఒక ముస్లింకు పుట్టినటువంటి పిల్లవాడు ముస్లిం అవ్వాలి అంటే ఈ యొక్క కలిమాను అతను తన హృదయాంతరాల నుంచి పట్టించాలి దాని ప్రకారం అతను ఆచరించాలి ఎవరైతే ఈ కలిమాను ఆచరిస్తారో వారు ఏ ఎవరైనా కానివ్వండి ఏ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ కానివ్వండి వారు దైవం యొక్క విశ్వాసులు అయిపోతారు దైవం యొక్క దాసులు అయిపోతారు దైవం యొక్క ముస్లింలు అయిపోతారు రండి ఈ యొక్క పదాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే దైవం ఒక్కడు మాత్రమే ఆరాధనకు తగినవాడు ఎప్పుడైతే ఒక దాసుడు ఈ సాక్ష్యాన్ని పలుకుతాడో అతని మీద కొన్ని బాధ్యతలు వస్తాయి అదేమిటంటే దైవానికి సంబంధించి అతని యొక్క వ్యవహారం అంతా కూడా అతని యొక్క మనస్సు అంతా కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటుంది ఎవరైతే ఈ కలిమాను ఈ యొక్క పదాలను పఠిస్తారో అతను ఒక్క దైవాన్ని తప్ప మరెవరిని తన సన్నిహిత సంరక్షకుడిగా చేసుకోకూడదు ఇంకా ఆ ఒక్క దైవాన్ని మాత్రమే తన కార్యసాధకుడుగా అంటే తన యొక్క పనులను నెరవేర్చేవానిగా అతను భావిస్తాడు తన అవసరాలను తీర్చేవారిగా అతను భావిస్తాడు అంతేకాకుండా ఆపదలో ఆదుకునేవాడుగా అతను భావిస్తాడు ఇంకా తన మొరలను ఆలకించేవాడు ఆయన ఒక్కడే అని చెప్పి అతను భావిస్తాడు ఇంకా సమర్థకుడుగా సహాయకుడుగా ఆ ఒక్క దైవాన్ని మాత్రమే భావిస్తాడు తనతో తోటి సోదరుడు కానివ్వండి తోటి మానవులు కానివ్వండి ఇంకా వేరే వేరే నేను అక్కడికి వెళ్తే నా యొక్క పనులు అయిపోతుంది పలానా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే నాకు పని అయిపోతుంది అన్న అపోహతను ఉండడం అపోహలు ఉండడం అన్నమాట దైవం సహాయం చేస్తాడు మానవుల ద్వారా చేసేవాడు ఆయన చేయించేవాడు ఆయన మన సాటి మానవుల ద్వారా మనకు సహాయం చేస్తుంటాడు కాబట్టి అడగడము మనం దైవాన్ని అడగాలి ఆయన కిందకు దిగి వచ్చి సహాయం చేసే అవసరం ఆయనకు లేదు దైవం ఏం చేస్తాడండి మన సాటి మానవుల ద్వారా అది రాజకీయ నాయకులైనా కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు మన స్నేహితులే కావచ్చు వారి ద్వారా మనకు సహాయాన్ని అందజేస్తాడనమాట అయితే మనం అడగవలసింది ఆ ఒక్క దైవాన్ని కాబట్టి ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే దైవం ఒక్కడే అన్న సాక్ష్యాన్ని ఎవరైతే పలుకుతాడో అతను దైవాన్ని మాత్రమే తన సహాయకుడుగా భావిస్తాడు అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది మీరు ఏదైనా కూడా దైవాన్ని వేడుకోండి చివరికి మీ యొక్క కాలు చెప్పు యొక్క అది చెప్పు తెగిపోయినప్పటికీ కూడా మీరు దైవాన్ని వేడుకోండి అన్నారు ఇంకా దైవము నీకు ఏదైనా అనుగ్రహించాలని తలిస్తే ప్రపంచంలోని మానవులందరూ కూడా కలిపినా కూడా దాన్ని ఆపలేరు ఇంకా దైవం నీ నుండి ఏదైనా తీసుకోవాలని అనుకుంటే ప్రపంచ మానవులందరూ కలిసి దాన్ని ఆపాలనుకున్న ఆపలేరు కాబట్టి ఏది మంచి జరిగినా ఏది చెడుకు జరిగినా ఆ దైవం వద్దనే దైవం నుండే వస్తుంది అని మనిషి ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎందువలనంటే మరొకరికి ఎటువంటి అధికారము లేదు కాబట్టి ఉదాహరణకు చూడండి ఈ సృష్టిని దైవం సృష్టించాడు కాబట్టి ఇది నేను సృష్టించాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు మరి ఎవరు ఇంకొకరు దాన్ని దావా చేయలేరు అయితే సోదరులారా నేను ఇంతకు ముందే ప్రతిరోజు కూడా నేను చెప్తున్నాను ఏదంటే దైవాన్ని మనము పేర్లతోటి కాదు మనం ఆయన గుర్తుపట్టేది ఆయన్ని మనము అల్లాహ్ అని పిలవచ్చు అరబీ భాషలో దేవుడు అని పిలవచ్చు దైవం అని పిలవచ్చు అదేవిధంగా హిబ్రూ భాషలో ఆయన యెహోవా అని పిలుస్తారు ఇంకా సంస్కృత భాషలో ఆయన సర్వేశ్వరుడు అని పిలుస్తారు పేరు ఏదైనా కూడా ఆయన యొక్క గుణగణాల ఆధారంగా మనం ఆయన గుర్తించాలి అది ఆయన సృష్టికర్త అయి ఉంటాడు మన ఈ ప్రపంచంలో పుట్టినటువంటి సృష్టి రాశి ఉండడు అంటే మానవులు కానివ్వండి సాటి ప్రవక్తలు కానివ్వండి లేకపోతే మరొకరు కానివ్వండి బాబాల రూపంలో కానివ్వండి వీరందరూ కూడా సృష్టి రాసులు అయితే దైవం వీరందరినీ సృష్టించిన వాడు కాబట్టి దైవం సృష్టికర్త అయి ఉంటాడు ఆయనకు చావు ఉండదు పుట్టుక ఉండదు ఆయన రూపాన్ని మనము ఆయన రూపాన్ని మనము దర్శించలేము ఆయన రూపాన్ని మనం వివరించలేము ఇంకా ఆయనకు సాటి సమానము ఎవరు ఉండరు ఈ యొక్క లక్షణాలు గల దైవాన్ని గురించి ఈ దాసుడు సాక్ష్యమిస్తాడు ఓ దైవమా నీవు తప్ప నాకు మరొక ఆరాధ్యుడు లేడు అని ఇంకా అంతేకాకుండా ఈ దాసుడు ఇంకా ఏ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటాడంటే ఆయన తప్ప నాకు లాభ నష్టాలను చేకూర్చేవాడు ఎవ్వడు కూడా ఉండడు అని చెప్పేసి ఇంకా చాలా స్పష్టమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉంటాడు ఇంకా ఎవరి పట్ల కూడా భయపడ్డాడు అతను తన సాటి మానవుల యొక్క చట్టాలకు అతను భయపడ్డాడు భయపడేది కేవలం దైవానికి మాత్రమే భయపడతాడు చావుకి కూడా భయపడడు ఇంకా ఎవరిపై కూడా భారాన్ని పెట్టుకోడు కేవలము దైవం మీదనే భారం పెట్టుకుంటాడు ఇంకా ఎవరి మీద ఆశలు కూడా పెట్టుకోడు కేవలం ఆయన ఒక్కని మీదనే ఆయన ఆశలు పెట్టుకుంటాడు ఎందువలంటే ఆ దాసునికి తెలుసు సమస్త అధికారులకు కూడా యథార్థంగా ఆ ఒక్క దైవం మాత్రమే అధికారి అని చెప్పి ఇంకా ఆ దైవాన్ని తప్ప ఎవరికి కూడా ఆయన పూజ చేయడు ఇంకా ఎవరికి మొక్కుకోడు
ఇంకా ఎవరి ఎదుట కూడా తల వంచడు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఏ వ్యవహారాల్లో కూడా కేవలము ప్రతి వ్యవహారంలో కూడా తన దైవం వద్దకే మరలుతూ ఉంటాడు. మనస వాచ కర్మేణ ఒక్క దైవాన్ని మాత్రమే ఆయన నమ్ముకుంటాడు, ఒక్క దైవాన్ని మాత్రమే అతను ఆరాధన చేస్తాడు. ఎందుకంటే ఆ దైవం ఒక్కడే ఆరాధనకు తగినవాడు. సృష్టిని సృష్టించాడు, ఇక్కడ పోషిస్తున్నాడు, సమస్తాన్ని సమస్త వనరులను కలగజేస్తున్నాడు కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు తగినవాడు అని చెప్పేసి తన మనస్ఫూర్తిగా సాక్ష్యమిస్తాడు. కాబట్టి సోదరులారా, ఇంత స్పష్టమైనటువంటి దైవాన్ని గురించి అతను ఆలోచన కలిగి ఉండి ఉన్నప్పుడు అప్పుడు అతను పట్టించినటువంటి యొక్క కలిమాకు సార్థకత చేకూరుతుంది. పరమార్థం అర్థం అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అన్నమాట. కేవలము నాలుగు మాటలు నోటితో పట్టించినంత మాత్రాన అది విశ్వాసము కాదు, ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఎప్పుడైతే ఆ దాసుడు అషహదు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో సమస్తాన్ని కూడా తన దైవానికి అతను సమర్పించుకుంటాడు. ఆ తర్వాత వెంటనే అష్హదు అన్న ముహమ్మదు రసూలుల్లా అని ఇంకో మరొక సాక్ష్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాడు, అది తన ప్రవక్తల ద్వారా ప్రసాదించాడు. ఇక్కడ మనిషి తన సాటి మనిషికి ఇక్కడ మార్గాన్ని చూపించలేడు. ఎందువల్లంటే మనిషి యొక్క జ్ఞానము పరిమితంగా ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది మనిషి జ్ఞానానికి. అందువలన చూడండి, మనం ఎన్ని మంచి మంచి చట్టాలు చేసుకుంటున్నప్పటికీ కూడా దాన్ని అమలుపరచలేకపోతున్నాము. ఎందుకంటే మనిషి జ్ఞానం పరిమితంగా ఉంటుంది, కానీ దైవం యొక్క జ్ఞానం అపరిమితంగా ఉంటుంది. కాబట్టి మన మంచి చెడులు మన యొక్క మనసులో బలహీనతలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చట్టాలను కొన్ని చేశాడు, ఆ చట్టాలను తన యొక్క ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా మానవాళికి అందజేశాడు. కాబట్టి దైవం యొక్క మార్గదర్శకత్వాన్ని ఈ దాసుడు అంగీకరిస్తాడు, ఆ మార్గదర్శకత్వము ఆయన ప్రవక్త ద్వారా వచ్చిందని చెప్పేసి నమ్ముతాడు. కాబట్టి వెంటనే అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లా అంటే చివరి మార్గదర్శకత్వము చివరి చట్టము ఈ ఖురాన్ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదకి అవతరించింది అని అతను ఈ సాక్ష్యం కూడా పొందుతాడు. అదేంటండి, దైవం ఒక్కడే అంటే సాక్ష్యమిస్తే సరిపోతుంది కదా, ప్రవక్త ముహమ్మద్ వారిని మనం ఎందుకు విశ్వసించాలి అని ఒక ప్రశ్న వస్తే సోదరులారా, ఏ విధంగా అయితే ఒక విద్యార్థి టెక్స్ట్ బుక్ ఇచ్చినంత మాత్రాన అతను సరిగ్గా చదువుకోలేడు, అతనికి ఒక టీచర్ ఉంటే ఆ టీచరు ఆ పాఠ్య గ్రంథాలను బాగా అర్థమయ్యేలా చెప్తుంటే ఎంత బాగా అర్థమవుతుందో, అదేవిధంగా దైవము మానవాళికి గ్రంథాన్ని ఇచ్చి ఆ గ్రంథాన్ని బాగా వివరించి చూపించే ఒక ప్రవక్తను కూడా మనలో నుండే తీసుకురావడం జరిగింది. కాబట్టి మనము దైవాన్ని విశ్వసించడం ఎంత ముఖ్యమో దైవం యొక్క ప్రవక్తను కూడా విశ్వసించడం అంతే ముఖ్యము. ఎందువలంటే ప్రవక్తలు దైవం నుండి సందేశాన్ని గ్రహించి మానవాళికి సెలవిస్తారు. కాబట్టి మనం ప్రవక్త వారి యొక్క అడుగుజాడల్లో మనము నడవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత ఇంకా అజాన్లో మరొక మాట వస్తుంది, అదేంటంటే హయ్యాల సలా అని. అంటే దీని అర్థం ఏంటంటే ఓ మానవులారా, దైవం నుండి దూరంగా పోతున్నటువంటి ఓ మానవులారా, మీరు నమాజు వైపుకు రండి, మీరు సాఫల్యం వైపుకు రండి, హయ్యాలల్ ఫలా స్వర్గం వైపునకు రండి. ఎందువలంటే మీరు దైవాన్ని ఆరాధించడంలోనే ఆయనకు లొంగి మీ సమస్తాన్ని మీ జీవితం గడపడంలోనే మీకు సాఫల్యం ఉన్నది, కాబట్టి మీరు దైవం వైపునకు రండి అని చెప్పేసి ఒక పిలుపు వినబడుతుంది. కాబట్టి సోదరులారా చూడండి, ఈ యొక్క అజాన్లో ఈ పిలుపులో ఎంత మహత్తరమైనటువంటి సందేశము దాగి ఉన్నదో ఒకసారి చూడండి. కాబట్టి దాసుడు ఎప్పుడైతే మస్జిద్ నుండి పిలిపిస్తుంటాడో సర్వమానవాళ్ళకి, ఓ మానవులారా, దైవం ఒక్కడే, దైవం ఒక్కడు తప్ప మరొకడు ఎవడు కూడా గొప్పవాడు కాడు, నేను సాక్ష్యమిస్తున్నాను దైవం ఒక్కడే అని, ఇంకా నేను ముహమ్మద్ వారు దేవుని యొక్క దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను, మీరు నమాజు వైపునకు రండి, మీరు సాఫల్యం వైపునకు రండి అని ప్రపంచం నలుమూలల కూడా ఈనాడు అజాన్ రూపంలో సమస్త మానవాళికి సందేశము అందజేయబడుతుంది. కాబట్టి ఏ వ్యక్తి కూడా నాకు తెలియదండి దేవుడు ఒక్కడన్న సందేశము నా వద్దకు రాలేదు అని దైవం వద్ద సాకులు చెప్పే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. అన్ని గ్రంథాల్లో కూడా ఈ సత్యం దాగున్నది. ఖురాన్ మరిచిపోయినటువంటి సందేశాన్ని గుర్తు చేయడానికి వచ్చింది తప్ప కొత్త సందేశం ఎంత మాత్రం కూడా రాలేదు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ప్రవక్త ముహమ్మద్ వారు ఇస్లాం స్థాపించారు అని చెప్పేసి. ఇది చాలా తప్పుడు అపోహ సోదరుడారా. ఎందువలంటే ప్రవక్త ముహమ్మద్ వారి నుండే దేవుడు లేడు, అంతకు ముందు కూడా దేవుడు ఉన్నాడు. ప్రపంచ మానవాళి ఏది కూడా లేనప్పుడు, ఈ విశ్వమంతా ఏమి లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఈ విశ్వమంతా నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు, ఎప్పుడు ఉండేవాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఈ భూమి మీద మనిషి జన్మించాడో అప్పటి నుండి కూడా ఇస్లాం అనేది ఉండదు. ఇస్లాం అంటే దేవునికి ఆ దాసునికి అంటే సృష్టికర్తకు సృష్టికి మధ్య ఉండే ఒక అనుబంధం అన్నమాట.
ఈ సృష్టి తన సృష్టికర్తను ఆరాధించడమే ఇస్లాం. ఇది పేరు అరబీ భాషలో ఇస్లాం అన్నారు, వేరే వేరే భాషలో విశ్వాసం అంటారు, ఏకేశ్వర ఉపాసన అంటారు, సనాతన ధర్మం అంటారు. కాబట్టి పేర్ల విషయంలో మనం ఎంత మాత్రం కూడా గందరగోళానికి లోను కాకూడదు. ఆ పేరు వెనుకున్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇస్లాం అనేది మానవాళి పుట్టినప్పటి నుండి కూడా ఉన్నది. వేరే వేరే పేర్లతో ఉండవచ్చు, కానీ మూలం మాత్రము, పరమార్థం మాత్రము ఒకటే. సృష్టి రాసి తన సృష్టిని, సృష్టికర్తను ఆరాధించడమే. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము ఒక మాట చెప్తున్నారు. అదేమిటంటే, మీకు ఈ ఖురాన్ గురించి, అంటే ఈ చివరి దైవ గ్రంథం గురించి, అది మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథాన్ని అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే, అంటే ఖురాన్ అనేది దైవ గ్రంథమా కాదా అన్న సందేహము మీకు వచ్చినట్లయితే, ఇక్కడ దైవము ఒక ఛాలెంజ్ను చేస్తున్నాడు. అదేమిటంటే, సరే ఖురాన్ దైవ గ్రంథం కాకపోతే మీరు మనిషి రచించింది అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే, ఎవరైనా రచించవచ్చు దీన్ని, ఎందువల్లంటే అందరికీ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఇటువంటి ఒక గ్రంథాన్ని మీరు తీసుకురండి, ఇటువంటి గ్రంథం కూడా కాదు, ఇటువంటి ఒక అధ్యాయాన్ని మీరు తీసుకురండి అంటున్నాడు. చూడండి, ఖురాన్లో 114 అధ్యాయులు ఉన్నాయి. సరే, అన్నీ అవసరం లేదు, ఒక్క అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి చూద్దాము అని చెప్పేసి దైవం ఇక్కడ ఛాలెంజ్ చేయడం జరిగింది. చాలామంది సోదరులు తెలియక ఏమనుకుంటారంటే, అంటే కొంతమంది తెలియక, కొంతమంది మీడియా ప్రభావంతో, ఎందువల్లంటే ఈ రోజున ఏదైనా ధర్మంపై అపోహలు ఎక్కువగా ఉన్నాయి అంటే అది ఇస్లాం ధర్మం మీదనే. ఎందువల్లంటే చూడండి సోదరులారా, పళ్ళు ఉన్న చెట్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అన్నట్టు ఇస్లాంలో దైవం ఒక్కడే అన్న సందేశం ఉన్నది, మానవజాతి అందరూ కూడా సమానం అన్న సందేశం ఉన్నది, ఇంకా మానవజాతి మొత్తం కూడా ఏకమవ్వాలంటే దైవం ఒక్కడు అన్న సందేశాన్ని మీరు స్వీకరించి అనుసరించాలి అన్న మహత్తరమైనటువంటి సమైక్యత సందేశం ఉన్నది. కానీ ఇది కొంతమందికి నచ్చదు. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు సమాజంలో చీలికలు రావాలి, వీరు ఎప్పుడు కూడా దైవం పేరుతోటి ఎప్పుడు రక్తపాతాన్ని కొట్టుకుంటూ ఉండాలి అని కొంతమంది భావిస్తూ ఉంటారు. కాబట్టి వారు ఏం చేస్తారంటే, దీని మీద అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటారు, దైవ ధర్మానికి దూరంగా దాసులను ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇస్లాం అనేది ముస్లింలకు సంబంధించింది అని, ఖురాన్ అనేది ముస్లింల గ్రంథం అని, వాళ్ళకి మనకు సంబంధం లేదని ఈ విధమైనటువంటి అపోహలు నెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ దేవుని దయతోటి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ధర్మము, ఇది మానవాళి ధర్మము, ఇది ఒకరికి చెందింది కాదు, సమస్త మానవాళికి చెందినటువంటి ధర్మము అన్న సందేశాన్ని అందరూ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా దేవుని దయతోటి తెలుగు భాషలో కూడా అనేకమైనటువంటి గ్రంథాలు మనకు వచ్చేసాయి. దివ్య ఖురాన్ కూడా తెలుగులో లభిస్తుంది. ఇంకా తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ వారి కృషితోటి అనేకమైనటువంటి గ్రంథాలు మనకు తెలుగులో ఈ రోజున లభ్యమవుతున్నాయి. కాబట్టి మనము తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. మాకు తెలియదండి దాని గురించి, వారు ఏదో చెప్పుకునేవారు ఉర్దూలో, మాకు ఎంత మాత్రం కూడా తెలియదు అని మనము సాకులు చెప్పే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజున ప్రతి భాషలో కూడా దైవ గ్రంథం లభ్యమవుతుంది, దైవం యొక్క సందేశం లభ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ దైవము ఇస్లాం పట్ల ఉన్న అపోహల్లో ఒక అపోహ ఏంటంటే, అది ప్రవక్త ముహమ్మద్ వారు ఖురాన్ గ్రంథాన్ని రచించేశారు. చాలా తేలికగా ఈ యొక్క అపవాదును నెట్టడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఒక చరిత్రను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ వారు నిజంగానే ఈ ఖురాన్ను రచించేశారా, ఆయనకు ఆ శక్తి ఉన్నదా అని మనము గ్రహించినట్లయితే, సోదరులారా, ప్రతి ప్రవక్తకు కూడా, ప్రతి ప్రవక్తను దైవం ఎన్నుకున్నప్పుడు ఆయనకు ఒక ఆయన జీవితాన్ని ప్రజల ముందు పెడతాడు. ప్రవక్త కాకముందు ఆయన యొక్క జీవితాన్ని ప్రజల ముందు ఆయన పెట్టడం జరుగుతుంది. ఎందువల్లంటే, ఒకవేళ అతని యొక్క జీవితం సరైనది కాదనుకోండి, అందరూ కూడా వేలెత్తి చూపుతారు. నిన్న మొన్నటి వరకు మాతో కలిపి నువ్వు ఈ విధంగా చెడులు చేసేవాడివి, నైతికంగా దిగజారి ఉండేవాడివి, ఇటువంటి వాడు ప్రవక్త ఎలా అవుతాడు అని ప్రజలు వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఇవ్వకుండా దైవం ఏం చేస్తాడండి, తన ప్రవక్తలను చాలా పరిశుద్ధమైనటువంటి జీవితంలో పెరిగేలా ఏర్పాటు చేస్తాడు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో 40 ఏళ్ల కాలంలో ఆయనకు ప్రవక్త పదవి లభించినప్పుడు, 40 ఏళ్ళలో ఒక జీవితాన్ని ఆయన మక్కా ప్రజల ముందు ఆయన యొక్క జీవితం తెరిచిన పుస్తకంలో ఉండింది. ఎవరు కూడా ఆయన వేలెత్తి చూపించేవారు కాదు. అందరిలో కూడా తలలో నాలుగుగా ఉండేవారు ఆయన, అందరినీ సహాయం చేసేవారు, అందరినీ కూడా ఆదుకునేవారు. ఆయన జీవితంలో 40 ఏళ్ల కాలంలో అబద్ధం ఆడి ఎరుగినటువంటి వ్యక్తి. అటువంటి ఆయన జీవితాన్ని మక్కా ప్రజలందరూ కూడా 40 ఏళ్ల పాటు తమ కళ్ళతో స్వయంగా చూడడం జరిగింది. మరి ఇటువంటి, ఎప్పుడైతే 40 ఏళ్ల తర్వాత ఆయనకు ప్రవక్త పదవి లభించగానే దైవం ముందు దైవం గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు అప్పుడు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇంకా ఆయన శత్రువులు అంటారు, ఓ ముహమ్మద్, నీవు చెప్తుంది
నువ్వు అబద్ధం ఆడుతున్నావని నేను అనలేదు కానీ నువ్వు చెప్తున్న సందేశమే అబద్ధం అంటున్నాను అంటాడు. అంటే వ్యక్తిగతంగా ప్రవక్త ముహమ్మద్ వారిని కించపరచడానికి వ్యతిరేకించడానికి ఎవరు సాహసించేవారు కాదు. ఈ విధంగా మరి ప్రవక్త ముహమ్మద్ వారు చదవడము రాయడము రానటువంటి వ్యక్తి. ఈ యొక్క సత్యము 40 ఏళ్ల పాటు ఆయన మక్కా ప్రజలలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన వెళ్ళి చదువుకున్నవారు కాదని, ఆయనకు చదవడము రాయడము రాదని. మరి ఇటువంటి వ్యక్తి మరి అరబ్ సాహిత్యంలోనే ఎంతో గొప్పదైనటువంటి సాహిత్యం, మరి ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నట్లయితే దాని యొక్క రచనా శైలి కానివ్వండి, ఆ దాని యొక్క పద్య భాగం కానివ్వండి, గద్య భాగం కానివ్వండి, అద్భుతంగా ఉంటుంది. అది ఖురాన్ ఒకరు చదవడం మొదలు పెట్టగానే అది అయస్కాంతం మాదిరిగా ప్రతివారిని కూడా ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే ఇది దైవ గ్రంథం కాబట్టి, దైవము తన దాసులతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఇందులో. మరి ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఆయన ఎలా రచించగలిగాడు? చదవడం రాయడం రానటువంటి వ్యక్తి. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తికి ఏమీ కూడా రాదు, అతను పెద్ద పుస్తకం రచించేశాడు అంటే మనం నమ్మగలమా? కాబట్టి సోదరులారా, మనము అపోహలకు కాకుండా, అపోహలకు గురి కాకుండా సత్యం ఏంటో గ్రహించడానికి మనము ప్రయత్నం చేసినట్లయితే, ఏ విధంగా అయితే మబ్బులు పట్టిన సూర్యుడు మబ్బులు వెళ్ళగానే ఏ విధంగా ప్రకాశిస్తాడో, ఈ విధంగా అపార్థాల మబ్బుల్లో ఉన్నటువంటి ఇస్లాము నిస్సందేహంగా చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలు అయితే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానో వాటిని గురించి మనం ఆలోచించాలని, ఇంకా బాగా తెలుసుకోవాలని, ఇస్లాం పట్ల ఉన్న అపోహలన్నీ కూడా మనము తొలగించుకుని పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి మనము ఆలోచించినట్లయితే నిస్సందేహంగా దైవం యొక్క మార్గము మనకు చాలా స్పష్టంగా తేట తెల్లమవుతుంది. మనం ఆ మార్గంలో పయనించే అవకాశం కూడా లభిస్తుంది. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచి చేయుగాక. వాఖిరుద్దావాన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము.